2014లో టీడీపీ కోసం పనిచేసిన జనసేన అప్పటి టీడీపీ హయాంలో రైతుల పట్ల వ్యవహరించిన తీరు ఎలా ఉందో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రైతులను నట్టెట్ట ముంచారని, ఆ విషయాన్ని పవన్ మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. రైతులను దగా చేసిన ఘనత చంద్రబాబు, పవన్ కే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు రుణమాఫీ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేశారా అని నిలదీశారు. విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకున్నారు. దానిలో జనసేన రైతు భరోసా యాత్రను పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారనే మాట చెప్పారు. దానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల సక్రమంగా వ్యవహరించడం లేదనే మాట, కౌలుదారుల ఆత్మహత్యలకి, రైతుల ఆత్మహత్యలకి ఈ ప్రభుత్వమే కారణం అన్నట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జనసేన రాజకీయ పార్టీ చేసింది. దీని మీద నిన్న సాయంత్రమే నేను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాను. ఆ తర్వాత కొన్ని విషయాలు ఇంకా వివరంగా మాట్లాడదామని మీ ముందుకు రావటం జరిగింది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, బహుశా జనసేన కూడా మర్చిపోయిందేమో. జనసేన 2014లో తెలుగుదేశం పార్టీకి పనిచేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. పరిపాలించినప్పుడు రైతుల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉన్నది, దానికి బాధ్యులెవరు? ఇది బహుశా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మర్చిపోయినట్లుంది. తెలుగుదేశం అధికారంలోకి రాకముందు ఉమ్మడిగా వీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేస్తాము అని హామీ ఇచ్చారు, ప్రతిజ్ఞ చేశారు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని సుప్తాగా రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, ఏం చేశారు?